హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళితులకు అమలు చేస్తున్న దళిత బంధు పథకం మోసపూరితమైన పథకమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. దళితుల ఓట్ల కోసం సీఎం కేసీఆర్ ఆడుతున్న కొత్త నాటకమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నయీం నగర్ నుండి హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. దయచేసి అందరూ కూడా పోలీసులకు సహకరించాలి. దయచేసి కొంచెం ముందు పక్కన జరిగితే పక్క జరగాలి. బాబు ఏ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ ఈ రోజే కాదు గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో కొత్త పీసీసీ కార్యక్రమం వచ్చిన కాడి నుంచి కూడా మరి ఈరోజు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి కేవలం దళితులకే 10 లక్షల రూపాయలని మిగతా కులాలను పక్కకు పెట్టి రాష్ట్రంలో ఎక్కడ దళితులకు 10 లక్షల పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు కేవలం ఎన్నికల ఎజెండాగా మార్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ అభ్యర్థులను ఉప ఎన్నికలు గెలిపించుకోవడానికి కొంత దళితులకు ఇవ్వడము అందరికీ సంతోషమే. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9వ తారీఖు నుంచి ఇంద్రవెల్లి నుంచి మొదలు పెట్టినటువంటి దళిత గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవ దండోర యాత్రలో భాగంగా మరి ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి దళితుల ఓట్లు దండుకోవడం కేవలం హుజూరాబాద్ లో ఓట్లున్నాయి అనేటువంటి పథకంగా ఓట్ల పథకంగా మార్చినందుకు అది ఓట్ల కోసం కాదు, ప్రజల యొక్క ఆస్తిని ప్రజలందరికీ పంచాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఏకకాలంలో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాడ వాడల్లో దండోరాలేసి మరి జిల్లా హెడ్ క్వార్టర్లలో మండల హెడ్ క్వార్టర్లలో ఈ రకంగా ప్రజల యొక్క వినతి పత్రాలు తీసుకొని మరి విజ్ఞాపనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.